హాయ్ గైస్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. లైక్ ఇది సంక్రాంతికి షూట్ చేస్తలేదు, ఈరోజు డేట్ ఫ్రైడే కదా. డేట్ ట్వెల్త్ ట్వెల్త్ నవంబర్ జనవరి సారీ నీ బొందరా నీ బొంద. ఎనీవే యా, ఈరోజు వీడియో షూట్ అయిందనమాట. ఏం షూట్ చేసామంటే లైక్ ఈ విఆర్ హెడ్సెట్ మనమే తయారు చేసాము. లైక్ చెప్తున్నాను, క్రేజీ అవుట్పుట్ అనమాట. ఈరోజు ఈ దీని వీడియో కూడా పబ్లిష్ చేస్తాను. ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదా మన మెయిన్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో విఆర్ వీడియో, దీన్ని మనమే తయారు చేసాం. అవుట్పుట్ అయితే నిజంగా క్రేజీ. దాని ఇప్పుడే అయ్యింది, జస్ట్ సరదాగా కాసేపు చిల్ అవుదాం, సంక్రాంతి ఎలా వస్తుంది ఆ టైంకి మన అకౌంట్ అంతా తెల్లదు కదా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి అంటే కైట్ కైట్ తయారు చేద్దాం. అండ్ దానికి కావాల్సిన మెటీరియల్స్ తెప్పించాను. మనతో సతీష్ ఉన్నాడు అనమాట. సతీష్డు వెళ్దాం. మనతో ఇప్పుడు ప్రస్తుతం సతీష్ ఉన్నాడు. ప్రజెంట్ మనతో వర్క్ చేస్తున్న టీమ్ మెంబర్ చెప్పాలంటే అని మన కెమెరా అసిస్ట్ కానీ లైక్ కొన్ని ఎడిటింగ్ వర్క్స్ కట్టా వీడు చేస్తుంటాడు. అండ్ వీళ్ళిద్దరు కుర్రగళ్ళు. కైట్ పని మొదలెట్టేసి తొందరగా పైన ఎగరేస్తాం రండి. చెప్తాడు, చెప్పరా. హాయ్ గాయ్స్, బై ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఏం చేద్దాం, తోక ఎక్కువ పెట్టడం, పెద్ద తోక పెడదాం, పెద్ద తోక తయారు చేసి. ఇక్కడ ఇదివే ఇక్కడ ఒక లైట్ తయారు చేశాను నేను, మన కొత్త స్టూడియో లైట్ అనమాట. ఇదా చూసారా, అది 15,000, ఇది 1500 అంతే. కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి రెండు చెప్పాలంటే. దీనికి ఎవరికైనా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. లైక్ మన కొత్త అప్కమింగ్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇది, కంపల్సరీ చెప్తాను మీకు. అది తక్కువ రేటే, ఇది కొంచెం కాస్ట్లీ. అది కొంచెం కాస్ట్లీ, అది తక్కువ రేటు, ఇది దీనికంటే తక్కువ రేట్ అనమాట. 1, 2, 3 బాగుంది, బాగా వర్క్ అవుతుంది. విఆర్ వీడియో అయితే చూడండి కంపల్సరీ, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ ఆచేసేద్దాం, మనం ఎలాగ బయట ఉంటాం కాబట్టి. రెండు మొదలెట్టండి అబ్బాయిలు, నాకు రాదు కైట్ తయారు. నేను ప్రతి సంవత్సరం నేను తయారు చేస్తాను కానీ నాకు ఈ సైడ్ నుంచి రాదు లైట్. ప్రతి సంవత్సరం నేను తయారు చేస్తాను కానీ ఈ సంవత్సరం మా సతీష్ గట్ర అయ్యేస్తాడు. రోహిత్ లోపలికి వెళ్ళి వైట్ వైట్ టేపు సరే సార్ తెచ్చాయి, ఇంకా కిందకి లాగు, సరిపోద్ది. ఇంకా వెనకరా వెనకరా, ఇంకా వెనకరా, పెద్ద అయిపోద్ది. ఇంకా వెనకరా పెద్ద అయిపోద్ది, సరిపోద్ది లాగు. ఇప్పుడు దాన్ని ఇలా కట్ చేయాలి. సతీ ఎక్కడా రే రా, ఇడు కొల్లు గుడ్డోడు, ఇడు చూడని టేప్ స్పాట్లో వెతుతాను. ఇదిగో 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 కమడిందా గాండు. బై ఇదే గాండ్ అంటే బ్యాడ్ వర్డే, పరిపడుతుంది కచ్చడంగా కద్దుతో కచ్చారా. ఛాసీ అయితే రెడీ చేసాం అనమాట. ఇప్పుడు పైకి పంపిస్తాను. ఏ ప్రభు, ఏ హే ప్రభు, ఏ హరి రామ్ కృష్ణ జగన్నాథ్. ఏంట్రా ఇది ఎలా ఉంది, నీటి లేవు, నీళ్ళున్నాయా, ఉన్నాయి. యా ఇప్పుడు ఛాసీని అయితే దీనికి అంటించాలి. జస్ట్ సింపుల్ అనమాట. చాలా మంది బాణం గేనం గేనం కాదం ఏదో అంటారు, మన అలా అవసరం జస్ట్ ప్లస్ టైప్లో పెట్టే సరిపోద్ది. పక్క ఎగిరద్ది పెట్టవు, ఇటు ఎలా చూద్దాడు తెలీదా రే. చెప్తున్నాను ఇది ఇలాగా ప్లస్ పెట్టి ఈరోజు కైట్ని ఎగరేస్తున్నాను చూడండి పక్క. రే 5-6 సంవత్సరాల నుంచి తయారు నాది వెళ్తారా గోండి, పెట్టుకో నువ్వు ఛాలెంజ్ బ్రో, ఛాలెంజ్. ఇలా చూడు, ఇప్పుడు ఒకవేళ నేను అలా పెట్టి ఒకవేళ నేను ప్లస్ షేప్లో పెట్టేసి కైట్ని ఎగరేసానంటాడు ఏం చేస్తాడు, నువ్వు ఏం చేస్తావు, ఛాలెంజ్ అంటున్నావు కదా, ఏం చేస్తావు, సత్యం పెద్ద వీడియో ఇప్పుడు ఫ్రీ ఫైర్ తెలియజేస్తాడు. వద్దులే ఫ్రీ ఫైర్ గేమ్ ఇంకొద్దు, చెప్పు ఏం చేస్తాం మరి, చెప్పు ఏం చేస్తాం, ఏం చేయమంటావు చెప్పు నువ్వే. ఈ మంత్ శాలరీ కట్ ఫస్ట్ మంత్ రే, ఎగరబడద్దు ఎగరబడద్దు, ఫస్ట్ మంత్ నువ్వు ఫస్ట్ ఈ పొలాలు రెడీ చేసి మీకు కనపడదాం సార్. హై గైస్, లైక్ దిస్, వెల్కమ్ టు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ అంటే అది రే రామ్ అంత రే లోఫర్ నా కొడక, దసరా నా కొడక, అమ్మ అని బాగా అంటాడు. ఆర్ఐపి హనుమాన్ సినిమాలో ఉన్నారంట రత్నం, ఎవరు ఆర్టిస్ట్ మాస్టర్ ఉన్నాడా, లాస్ట్ మూవీ బాబు చచ్చిపోయాడు కానీ లాస్ట్ మూవీలో అదే లాస్ట్ మూవీ లాస్ట్ మొన్న అసలు మళ్ళీ స్కోప్ వచ్చేది అనుకున్నానంట రా. ఇంకొకటి పెడతావా, చెప్పాను కదా ఫిక్స్ దా రేక్ వచ్చారా. గాయస్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాడు లోకేష్, ఛాలెంజ్ అంటే ఏం లేదు, ఎగరేస్తుందా లేదా అని మళ్ళీ శాలరీ అన్నాడు చూడండి ఎంత సంతోషం వచ్చిందో.
దిస్ ఇస్ బిజినెస్. దిస్ ఇస్ బిజినెస్. ఈ జంటనే ఎగరైపోతున్నాం మనం. ఈ జంట చూడండి అవసరం లేదు, అంతా కట్ చేసుకుందాం. టెస్ట్ వెరిఫైడ్, ఇది ఎగురుద్దు కన్ఫర్మ్. చేతులు పెట్టుకుని చెప్పేస్తా, టోకర్ రెడీ అయ్యండి రా. ఇడు పెద్ద ఇంజనీర్ అని ఇది ఫీలింగ్ డౌటా. అని అడిగితే కైట్స్ తయారు చేయడానికి బెస్ట్ పేపర్ న్యూస్ పేపర్, తక్కువ బడ్జెట్లో అయిపోయింది కాదు. ఏది 100 200 ఎట్టి 500 ఎట్టి కట్ట కైట్ కొనవసరం, ఇది చాలరు. అది నీకు ఎక్కడేయాలన్న ఆశ ఉంటే చాలు ఇది కదా. నన్ను అడిగితే కైట్స్ పెద్ద పెద్ద కొంటారు కదా, ఫ్యాన్సీ కైట్స్, వర్త్లెస్ అవి. ఫైనల్లీ తోక అయితే రెడీ చేసాం. ఇంత కాదు, ఇంత అక్కడ వరకు ఉన్నాడు. చాలా పెద్ద తోక అనమాట. ఒకవేళ ఎగరలేదంటే కంపల్సరీ కట్ చేసేస్తాను. ఇప్పుడు ప్రతిసారి కట్ చేస్తాను, ఈసారి కొంచెం ఎక్కువ కట్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ తోకను అయితే ఇప్పుడు మనం ఈ బాడీకి అయితే ఇక్కడ అంటించేద్దాం. ఎవడో బాబు రక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా. ఎన్నో కష్టాలు పడిన తర్వాత అయితే ఆ దారాన్ని ముడేసాడు. చూడండి ఇంకలా వస్తానే ఉంది ఇది. నేను చెప్పా గాయస్ ఎగరదని, ఈడు ఎగరేస్తున్నాడు మరి. అక్కడ వైర్ అడ్డు, ఇది కిందే. ఓకే అది ఎగరదది ఆన్ అయిపోయిందిలే. ఎగరేసాడు గాయస్ లోకేష్. డబల్ సాలరీస్ అయిపోయినా చెప్పేనా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నెల కాదు, ఏ డబల్ సాలరీ కట్ట, సింగిల్ సాలరీ వస్తుంది. దారం ఎంత పెరుగుతుందో. ఇది చేతిలో ఒక దారం ఉంది, ఇంకో దారం తేండ్రా. కొట్టి తీసాక తీయమంటే అసలు అది చాలా దగ్గరగా ఉంది, బట్ మన గోపురం అయితే చాలా దూరంగా కనబడుతుంది అనమాట. లైక్ చిన్నది అయిపోయినట్టు కనబడలేదు. సరే తెంపేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ కొంచెం దగ్గరగా తెంపండరా. ఒక్కసారి 100 మీటర్లు దాటిందండి, ఇంకా కింద పడ్డా ఇంపాసిబుల్. అదే అది ఎంతమంది కైట్ని ఎగరేసి ఇలా పైప్స్కి కడతారో తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఎవ్రీ ఇయర్ కడతాను అనమాట. ప్రస్తుతం అయితే మనకి థ్రెడ్ అయిపోయింది, మీకు కైట్ కూడా కనబడుతుంది అనుకుంటున్నాను. కనబడుతుందా? లేదు, అదిగో అదిగో ఇక్కడ ఉంది, చిన్నది, చాలా చిన్నది అయింది. బట్ ఎక్కువ దూరం ఉండదు, బట్ మనకి గోప్రో లెన్స్ అలాంటిది అనమాట. అయ్యో దీంతో ఓకేను, ఏ ముట్టుకోకరు అలాంటి. అండ్ ఇది మా ఇంటి పై నుంచి వ్యూ అన్నమాట. ఇలాగా అవి అక్కడ పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. మేబీ లోకల్ పీపుల్కి తెలుస్తుంది అవి ఏంటన్నది. ఒక కాల్ వచ్చింది అనమాట, కొరియర్ కాల్. కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేలాగా మొత్తం అయిపోయాను చెప్పాలంటే తక్కువ వేయట్లేదు. అదేంటో నేను చెప్పను, వీడియో చూడండి. మెయిన్ ఛానల్ వస్తుందో 2-3 వీక్స్ బ్యాక్. దీని ఎలా ఎక్కడితో గెస్ట్ చేస్తా, గెస్ట్ చేస్తారో లేదంటే నాకు తెలియదు. ఇందుకే పైన అది ఉందో లేదు తెలియదు నా డౌటు. లేదు అసలు ఇంకా దూరం చేద్దాం అనుకున్నాం. దాన్ని అన్బాక్సింగ్ షూట్ చేయాలి ఇప్పుడు, ఎమర్జెన్సీ మ్యాటర్ ఏంటంటే. ఇంక దీన్ని ఏం చేయాలని అర్థం కావట్లా. దీని థ్రెడ్ వదిలేస్తున్నా, వదిలేసాడు. ప్రతిసారి ఇదే ఆనవాయితీ. సంస్కారం బాగుంది, అది అలా కూలిపోవడం చేస్తుంటే చాలా బాధగా ఉంటుంది. కానీ అది ఎప్పుడైతే మన చేతుల్లోంచి గాల్లోకి లేస్తే చూడండి, ఆ మూమెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడతో సంక్రాంతి సిరీస్లో ఒక పార్ట్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ నుంచి లైక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో సంక్రాంతికి ఏం జరుగుద్దు అన్నది వీలైనంత నేను ఏదైతే తిరుగుతానో అది మీకు చూపెడతాను ఈసారి నుంచి. ఈ నెక్స్ట్ వీక్ అంతా మంచి వ్లాగ్స్ వస్తాయి మోస్ట్లీ. అందరూ ఒకసారి రండి. యా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.